నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొప్పోలు గ్రామంలో అత్యాచారయత్నంతో మృతి చెందిన చింతమల్ల ప్రీతి తండ్రి దశరథతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు కార్యకర్త ద్వారా అందజేశారు. కఠినంగా చర్యలు తీసుకోవడానికి చేస్తాం. ప్రీతం నాకన్ని వివరాలు ఇచ్చిండు. నేను హోంమంత్రికి, కేంద్ర హోంమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తూ రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, దాని మీద విచారణ చేపిస్తే అక్కడ సోషల్ జస్టిస్ మినిస్టర్ అని ఉంటుంది, అందులో నుంచి కూడా దళితులకు ఏదైనా ఒక అట్రాసిటీ ఇంత కేసులు జరిగితే నష్టపరిహారం కూడా ఇస్తారా అని కూడా ఇస్తా. ఇంకో మాట చెప్తున్నాడు ప్రీతము, ఇప్పుడు వికలాంగుల పెన్షన్ నీకు వస్తుందా? రాదులే సార్. ఎందుకు పెన్షన్ ఎందుకు ఇస్తలేరు? వికలాంగుల పెన్షన్ ఇవ్వాల్సిందే కదా. నేను ఇమ్మీడియట్ గా ప్రీతం కు చెప్తా, లోకల్ గా ఎప్పుడు అవసరమైతే కలెక్టర్ తో నేను కూడా మాట్లాడతా, మీ పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేపిస్తా. అంటే మన కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రీతం వాళ్ళు ఒక 50,000 రూపాయలు నీకు ఆర్థిక సాయాన్ని కూడా మార్పీ తరఫున నీకు ఆర్థిక సాయం చేస్తారు. ఇమ్మీడియట్ గా మట్టి ఖర్చులకో దీనికో దానికో ఏదైనా ఖర్చులకు కూడా పార్టీకి సాయం చేస్తారు. ఒక 50,000 ప్రీతం వచ్చిస్తాడు. ఏదైనా ప్రీతం కు చెప్తూ నేను మాట్లాడతా, నేను ఆ కలెక్టర్ వాళ్ళతో కూడా నేను మాట్లాడతా. ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రానికి ఎక్కడ జరగకుండా దీని మీద ఒక గట్టిగా చర్యలు తీసుకున్నట్టు చూద్దాము. ఏదైనా ఏదంటే మన వాళ్ళు మన ఎస్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కాంగ్రెస్ వాళ్ళు అక్కడ స్థానికంతో అనుకుంటారు. ఏదైనా వాళ్ళకి చెప్పి పోస్ట్ మార్టం అలా రీ పోస్ట్ మార్టం చేసిందంట నిన్న ప్రీతం చెప్తున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నేను అడుగుతా మాట్లాడతా, రిపోర్ట్ అంతా కూడా చేపించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద గట్టిగా చర్యలు తీసుకున్నట్టు చేస్తాం. సార్ ఒక్కరి మీద పెడుతారు సార్, ఒక్కరి వల్ల కాలేదు సార్. అది అదే గ్రూప్ ఉన్నారని కూడా అంటున్నారు. అవును సార్. దాని మీద కూడా సెల్ ఫోన్లు వాటి టవర్స్ ఏంటి వాళ్ళ లొకేషన్స్ మరి ఏందనేది చూద్దాము. అక్కడ స్థానికంగా నీకు ఏదైనా అనుమానం ఉంటే ఎవరెవరు ఉండొచ్చు అనేది ఉంటే ఒకసారి అది కూడా రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రాతపూర్వకంగా చెప్తే నాకు కూడా అడగనిపిస్తుంది. ఫిర్యాదు చేసిన వాళ్ళని అయితే కనీసం విచారణకి అయితే పిలవాలి కదా అనేది ఉంటది. దాన్ని బట్టి చేద్దాం, ఏదన్నా చూసుకొని సార్ కాంగ్రెస్ పార్టీని గట్టిగా అడగ ఉంటది. ప్రీతం చెప్తా కంటిన్యూస్ గా నీతో సంబంధం అంటే టచ్ లో ఉండమని. నేను పార్టీ నుంచి నీకు 50,000 పంపిస్తారు, ఆ 50,000 తీసుకుంటుమ్మ కర్మకోసం. సరే సార్. సరేనా, ధన్యవాదాలు.